అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాల క్రితం మనకి ప్రపంచానికి పరిచయం చేశారు. యోగా అనే ఒకటి ఉంది. మీరు అందరూ కూడా మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే యోగాని మీరు చేసుకోవాల్సిందని ప్రపంచానికి తెలియజేసినటువంటి మోడీ గారికి అందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ ప్రజలందరూ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు కోవూరు మండల అధ్యక్షుడిగా నేను, నా పేరు రఘురామయ్య. ఈరోజు కోవూరు పట్టణంలో గురువుల్ని, యోగా గురువుల్ని కూడా నేను సన్మానించేందుకు ఈరోజు మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అందరూ కూడా ఈ దీనికి సహకరించి ఆహ్వానానికి మన్నించి వచ్చినందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలో 97 దేశాల్లో కూడా ఈ యోగాని పాటిస్తున్నాయండి. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికైనటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ యొక్క యోగా దినోత్సవాన్ని మనం అంతా ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నందుకు మనం ఎంతో ధన్యులము. భారతదేశంలో ఈరోజు ఎప్పుడో ఉన్నటువంటి కల్చర్ని మళ్ళీ కూడా మోడీ గారు తీసుకొచ్చి యోగా అనేది ఉందనేది చెప్పినందుకు మన భారత ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానించి మన్నించి అందరూ కూడా చేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నది ఈ యొక్క ఉద్దేశం. ఈ యొక్క కోవిడ్ విషయంలో కూడా అందరూ కూడా ఈ కోవిడ్ బారిన పడకుండా మనం అందరూ కూడా ఉండాలంటే యోగాని ఖచ్చితంగా మనం అందరూ కూడా యోగాని పాటించి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నది మన అందరూ కూడా భావించాల్సిన విషయం. ఈరోజు ఎప్పటి నుంచో కూడా వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల క్రితం నుంచి కూడా మన భారతీయ యొక్క జీవన విధానంలో ఒక భాగమైనటువంటి యోగాని మనం మర్చిపోకుండా మళ్ళీ కూడా మనం ఈ యొక్క యోగాన్ని పాటిస్తూ మనం అంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క యోగా దినోత్సవానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. భారత్ మాతాకి జై.